ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తీవ్ర అయోమయంలో ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా బీజేపీతో పొత్తు విషయంలో ముందుగా వెనక్క అనేది తేల్చుకోలేక సతమతమవుతున్నారట. మోదీ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందనే ఆగ్రహం ఆ రాష్ట్ర ప్రజానీకంలో ఉందని, ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నష్టపోవడం ఖాయమని, చేతిలా జగన్ చేతిలో అధికారం పెట్టినట్టు అవుతుందని చంద్రబాబును యెల్లో మీడియాధిపతులు హెచ్చరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకవైపు జగన్ సర్కార్కు కేంద్రంలోని మోదీ సర్కార్ భారీ మొత్తంలో ఆర్థిక సాయం అందజేస్తూ అండగా నిలుస్తోందని, అలాంటి పార్టీ టీడీపీకి మంచి చేస్తుందని ఎలా నమ్మాలని చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, మోదీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతోందని, చంద్రబాబుకు యెల్లో మీడియాధిపతులు నూరి పోస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీతో దూరంగా ఉండడమే మంచిదని చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. దీంతో చంద్రబాబు ఎటు తేల్చుకోలేక అయోమయంలో పడ్డారని అంటున్నారు. ఒకవేళ బీజేపీతో దూరంగా ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఇతరత్ర వ్యవస్థలు సీఎం జగన్ కు అనుకూలంగా తమను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉత్పన్నమవుతుందా అనే కోణంలో చంద్రబాబు ఆలోచిస్తున్నారని తెలిసింది. మొత్తానికి అమిత్ షా నడ్డాతో చంద్రబాబు భేటీ అయినప్పటికీ ఆ తర్వాత బీజేపీతో పొత్తు తీవ్ర నష్టం వస్తుందని ఆయన కొందరు భయపడుతున్నారు. మరి రానున్న రోజుల్లో బాబు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.